హాయ్ గైస్, వెల్కమ్ టు మహీ క్రికెట్. గైస్, ఐపీఎల్ లో 24th మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య 10th April సాయంత్రం 7:30 జైపూర్ లో జరగబోతుంది. గైస్, కంటెంట్ లకు వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రక్రియ ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. గైస్ గైస్ ఇక లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళామంటే ఐపీఎల్ లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు 4 మ్యాచెస్ ఆడింది, అందులో ఈ టీమ్ 4 మ్యాచెస్ విన్ అయ్యి మంచి ఫామ్ లో అయితే కనబడుతుంది. తర్వాత గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ లో 5 మ్యాచెస్ ఆడింది, అందులో కేవలం 2 మ్యాచెస్ మాత్రమే విన్ అయింది. ఇక ఈ మ్యాచ్ మనకి రాజస్థాన్ లో జరగబోతుంది. రాజస్థాన్ పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి ఫ్రెండ్లీ పిచ్ అలాగే చేసింగ్ చేసే టీమ్ కి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ వెన్యూ లో ఇప్పటి వరకు టోటల్ గా 55 మ్యాచెస్ అయితే జరిగాయి, అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 35% అయితే విన్ అయింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 65% అయితే విన్ అయింది. సో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు సెకండ్ బ్యాటింగ్ చేస్తేనే విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ వెన్యూ లో యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 160 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 147 రన్స్. సో ముందుగా బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 5 మ్యాచెస్ అయితే జరిగాయి, అందులో గుజరాత్ టైటన్స్ 4 మ్యాచెస్ విన్ అయింది, రాజస్థాన్ రాయల్స్ కేవలం 1 మ్యాచ్ మాత్రమే విన్ అయింది. సో హెడ్ టు హెడ్ రికార్డ్స్ ని గుజరాత్ టైటన్స్ వన్ సైడ్ చేసిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో బీకర్ ఫామ్ లో అయితే కనపడుతుంది. ఇక బోత్ టీమ్స్ గురించి మాట్లాడుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ గా ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ బట్లర్, వీళ్ళిద్దరి ఓపెనింగ్ ఈ టీమ్ కి బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ జైస్వాల్ మాత్రం ఇంకా ఫామ్ లోకి రాలేదు, ఈ ఐపీఎల్ లో చాలా వీక్ అయితే కనపడుతున్నాడు. ఇతడు ఇంప్రూవ్ చేసుకుని ఫామ్ లో కనుక వస్తే రాజస్థాన్ టీమ్ కి చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తర్వాత బట్లర్ ఎక్స్ట్రాడినరీ హిట్టర్, లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేశాడు, మంచి ఫామ్ లో అయితే కనపడుతున్నాడు. తర్వాత సంజు శాంసన్ వికెట్ కీపర్ కెప్టెన్, బ్యాటింగ్ పరంగా 3 ఇంటిలోనూ టీమ్ కి 100% అయితే ఇస్తున్నాడు, వన్ డౌన్ లో షెడ్యూల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత రియాన్ పరాగ్ ఎక్సలెంట్ బ్యాట్స్మెన్, మంచి ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు. ఇక తర్వాత మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే ధ్రువ్ జురేల్, హిట్మైర్, అశ్విన్, శివం దుబే, వీళ్ళ నలుగురు కూడా టీమ్ కి మిడిల్ ఓవర్స్ లో సెటిల్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ధ్రువ్ జురేల్ కొంచెం ఫామ్ లోకి రావాలి, ఫామ్ లోకి వస్తేనే మిడిల్ ఓవర్స్ లో టీమ్ బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. తర్వాత హిట్మైర్ కూడా ఎక్స్ట్రాడినరీ హిట్టర్ అని చెప్పుకోవచ్చు. శుభం దుబే బ్యాటింగ్ పరంగా సెటిల్ ప్లేయర్, కానీ బౌలింగ్ పరంగా పర్ఫార్మెన్స్ అయితే చూపించడం లేదు. అశ్విన్ పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత బౌలింగ్ సైడ్ చూసుకుంటే ట్రెంట్ బోల్ట్, ఆవేశ్ ఖాన్ అండ్ బర్గర్, వీళ్ళ ముగ్గురు కూడా సెటిల్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు, మంచి ఫామ్ లో అయితే కనపడుతున్నారు. స్పిన్ పరంగా అశ్విన్ చహల్, వీళ్ళిద్దరు కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. ఇక ఓవరాల్ గా ఈ టీమ్ టాస్ గెలిచినా ఓడినా ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేస్తే కంపల్సరిగా 180+ టార్గెట్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే ఈ టీమ్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడుకుంటే ఓపెనర్స్ గా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ ఓపెనర్. బట్ లాస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ గా ఉన్న వృద్ధిమాన్ సహాని పక్కన పెట్టి శరత్ నైతే టీమ్ లోకి తీసుకున్నారు. సాయి సుదర్శన్ ఎక్స్ట్రాడినరీ హిట్టర్, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. శుభ్మన్ గిల్ కూడా క్యాప్టెన్సీ పరంగా బ్యాటింగ్ పరంగా ఓకే, కానీ కొంచెం ఇంప్రూవ్ అయితేనే ఈ టీమ్ కి బాగా బెనిఫిట్ అవుతుందని చెప్పుకోవచ్చు. తర్వాత వన్ డౌన్ లో విలియమ్సన్, ఇంపాక్ట్ ప్లేయర్ గా టీమ్ లోకి వస్తాడు, మంచి హిట్టర్ అయినప్పటికీ రాజస్థాన్ లాంటి టీమ్ ని ఓడించాలంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే శరత్, రాహుల్ తివాడియా, విజయ్ శంకర్, దర్శన్. సో ఇక్కడ చూసుకుంటే గుజరాత్ టీమ్ మిడిల్ ఓవర్ చాలా వీక్ అయితే కనపడుతుంది, మిల్లర్ కనుక వస్తే ఈ టీమ్ కి కొంచెం స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే రాజస్థాన్ టీమ్ మనం చూసాం మంచి ఫామ్ లో అయితే కనపడుతుంది. ఇక దర్శన్, ఇతను సీమ్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ పరంగా ఓకే. తర్వాత రాహుల్ తివాడియా హార్డ్ హిట్టర్ అని చెప్పుకోవచ్చు, టీమ్ కి బాగా సెట్ అవుతాడు. అండ్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ స్పిన్ పరంగా ఎక్సలెంట్ స్పిన్నర్స్, రషీద్ ఖాన్ ఆల్రౌండర్ పరంగా ఈ టీమ్ కి బాగా సెట్ అయ్యాడు. ఇక సీమ్ బౌలింగ్ సైడ్ చూసుకుంటే ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్ అండ్ మోహిత్ శర్మ. సో ఈ టీమ్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ లో కొంచెం స్క్వాడ్ చేంజెస్ ఏమైనా చేస్తే టీమ్ కి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రెండు టీమ్స్ లో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే రాజస్థాన్ టీమే స్ట్రాంగ్ గా ఉంది, బౌలింగ్ లో చూసుకుంటే గుజరాత్ టీమే కొంచెం బెనిఫిట్ గా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే డూ ఆర్ డై లా ఉండబోతుంది. ఓవరాల్ గా గుజరాత్ టీమ్ చేంజెస్ ఏమైనా చేసి ఇంప్రూవ్ అయితే విన్ అయ్యే ఛాన్సెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే రాజస్థాన్ టీం కూడా 5th విక్టరీ తమ ఖాతాలో వేసుకోవచ్చు. ఇక ఈ రెండు టీమ్స్ లో ఏ టీమ్ గెలుస్తుందో ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.